హలో, గడిచిన 16 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక మంది పర్యాటకులకి, అనేక మంది ఆధ్యాత్మిక యాత్రలు చేసేటువంటి భక్తాదులకు అందరికీ కూడా హైదరాబాద్ కేంద్రంగా విశేషమైనటువంటి సేవలు అందిస్తూ తెలుగువారి చేత ఆత్మీయ ట్రావెల్స్గా పిలువబడుతున్నటువంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ సరికొత్తగా నవ్యాంధ్రప్రదేశ్లో 2 ప్రముఖమైనటువంటి పట్టణాలైనటువంటి విశాఖపట్నం, విజయవాడ కేంద్రాలుగా ఈరోజు నూతన శాఖలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ శాఖలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకు అందరికీ కూడా దేశీయ యాత్రలు అయితేనేమి, అంతర్జాతీయ యాత్రలు అయితేనేమి, విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు, ఇలా అన్ని రకాల యాత్రలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సర్వీసులు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరగబోతూ ఉంది. ఇవాళ విశాఖ సాగర్ తీరంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి నూతన కార్యాలయం ప్రారంభిస్తూ ఉన్నాం. నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూతన ఒడవడికి అనుగుణంగా మన విశాఖపట్నంకి ఎన్నో రకాలైనటువంటి అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర దేశాలకు సంబంధించినటువంటి యాత్రలు కూడా తెలుగు వారికి సౌకర్యాల విషయంలో కానీ, భద్రత విషయంలో కానీ, అదేవిధంగా సదుపాయాల విషయంలో కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైనటువంటి సేవలు చేయడమే లక్ష్యంగా మనము ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి భక్తునికి, ప్రతి పర్యాటకునికి, ప్రతి విహారయాత్ర ప్రేమికునికి అందరికీ కూడా ఏదైనా హితోధికంగా మేలు చేయాలి అన్నటువంటి సంకల్పంతో ఈరోజు అనగా డిసెంబర్ 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు బుక్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డిస్కౌంట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తూ ట్రావెల్ ఎక్స్పో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ట్రావెల్ ఎక్స్పో కార్యక్రమంలో దేశీయంగా ఉన్నటువంటి దాదాపు 35 రకాలైనటువంటి డొమెస్టిక్ ప్యాకేజెస్, 54 రకాల వ్యక్తిగత ప్యాకేజీలు, అదేవిధంగా 25 రకాలైనటువంటి అంతర్జాతీయ ప్యాకేజీలు అన్నింటినీ కూడా ఇందులో భాగంగా ఉంచడం జరిగింది. ఈ ట్రావెల్ ఎక్స్పోలో బుక్ చేసుకున్నటువంటి ప్రతి పర్యాటకునికి 2018 డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ వ్యాలిడిటీ, అంటే ఈ వారం రోజులు బుక్ చేసుకున్నటువంటి ప్రతి పర్యాటకుడు కూడా 2018 డిసెంబర్ 31 లోపు వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.